చెప్పే ఒక్క మాట కూడా నిలకడలేంది. వీడి వయసు ఎంతో తెలుసా? ఇంతకి దస్తగిరిగాడి వయసు 25 ఇయర్స్. ఆఫ్టర్ ఆల్ ఒక పిల్ల బచ్చాగాడు వీడు. ఈ పిల్ల బచ్చాగాడితో హత్య చేయించింది ఎవరు? ఎర్రగంగిరెడ్డి. ఎర్రగంగిరెడ్డికి డీల్ మాట్లాడింది ఎవరు? సునీత భర్త రాజశేఖర్ రెడ్డి. అసలు ఈ ఎర్రగంగిరెడ్డి ఎందుకు హత్య చేపిస్తున్నాడు అనేది ఈ సునీల్ యాదవ్కి గాని ఉమాశంకర్ రెడ్డికి గాని లేకపోతే ఈ దస్తగిరికి గాని తెలీదు. ఓన్లీ వీళ్ళు ముగ్గురు కూలీలాగా, కూలీ ఇస్తే చేసే వాళ్ళలాగా వీళ్ళు జస్ట్ మర్డర్ కి మాట్లాడుకున్న కూలీలు వీళ్ళు. ఎర్రగంగిరెడ్డికే తెలుసు ఎవరు హత్య చేపిస్తున్నారు, ఎందుకు చేపిస్తున్నారు, ఎవరు అనేది ఆయనది. ఈ రోజు ఎర్రగంగిరెడ్డి స్టేట్మెంట్ లో ఏమైనా ఉన్నాయా అంటే ఎర్రగంగిరెడ్డి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎవరు అంటే చెప్పడు, నోరు ఓపెన్ చేయడు, మొండిగాడ్లాగా చేస్తున్నాడు వాడు. ఈ రోజు ఓన్లీ అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి కేవలం రాజకీయ లక్ష్యం తప్ప ఏమీ లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇందులో జగన్ గారికి గాని భారతి గారికి గాని ఏ మాత్రం సంబంధమే లేదు. మళ్ళీ మాట్లాడతా, ఇప్పుడు ఎందుకు హత్య చేపించారు అంటే ఇప్పుడు దస్తగిరే స్టేట్మెంట్ లో చెప్పాడు, మాకు ఏమి తెలీదు, మాకు ఎర్రగంగిరెడ్డి చెప్పాడు చంపేయమని, మేము చంపేసినాం, మాకు పైసలు ఇస్తా అన్నారు, 1 కోటి రూపాయలు ఏదో ఇచ్చారు, నేను కొంచెం అతను కొంచెం ఖర్చు పెట్టుకుంటే లాకర్ లో పెడితే సిబిఐ వచ్చి సీజ్ చేసింది, అది పక్కన పడేసేయండి. మమ్మల్ని పేపర్లు అడిగారు, డాక్యుమెంట్స్, నోటరీ చేయించిన డాక్యుమెంట్స్, రబ్బర్ స్టాంప్ ఉన్న నోటరీ చేసిన ఒక డాక్యుమెంట్స్ మాకు కావాలి అని చెప్పేసి ఎర్రగంగిరెడ్డి అడిగితే మేము 1 గంట సేపు సెర్చ్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఎర్రగంగిరెడ్డికి ఇచ్చేసినాము, ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి డిస్పర్స్ అయిపోయాం. ఇది చెప్పింది దస్తగిరి తన స్టేట్మెంట్ లో, నేను చెప్పేది కాదు, దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు అన్ని పక్కన పడేసి అన్ని మాట్లాడుతున్నారు కదా, అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడు, సెల్ ఫోన్ టవర్ ఎక్కడుంది, ఎక్కడ చూపిస్తుంది, భారతి ఎందుకు మాట్లాడింది, జగన్ కి ఎవరు కాల్ చేశారు, ఇన్ని చిల్లర కథలు పడుతున్నారు కదా, మెయిన్ పాయింట్ ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకు మాట్లాడరు? ఎర్రగంగిరెడ్డి హత్య చేపించింది రబ్బర్ స్టాంప్ వేసిన ఒక నోటరీ పేపర్స్ కోసం. ఆ నోటరీ పేపర్స్ లో ఏముంది, ఎవరైతే షాజహాన్ అంటే షమీం భార్య, అంటే రెండవ భార్య షమీం కొడుకు షాజహాన్ ఉన్నాడో వాళ్ళ కొడుకుకి, షేక్ షహన్ షా పిల్లోడి పేరు, షేక్ షహన్ షాకి కొంచెం ఆస్తి రాశారు. ఆస్తి రాసి ఏదైతే ముందు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసారో తర్వాత మళ్ళీ లాయర్ని కూర్చోపెట్టి లాయర్ గారు ఇలా కాదు, మొత్తం నా డబ్బు ఆస్తి అంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు, నాకు కూడా వీళ్ళు సరిగ్గా పైసలు ఇవ్వట్లేదు అని చెప్పి షేక్ షెహన్ షా పేరు మీద కొంచెం ఆస్తి రాసి రబ్బర్ స్టాంప్ వేసి ఉంచారు. ఇంతకీ ఈ ఉప్పు, ఈ లాయర్ ఏదైతే వివేకానంద రెడ్డి గారికి నోటరీ చేసిన లాయర్ ఉన్నాడో రాజశేఖర్ రెడ్డి గారికి ఉప్పు అందించారు, ఎవరికి, సునీతారెడ్డి గారికి ఉప్పు అందించారు. ఇలా కొంచెం ఆస్తి షహన్షా పేరు మీద రాశారు, రెండో భార్య పేరు మీద రాశారు అని చెప్పేసి మీరు మొత్తం కేసుని తప్పుదోవ పట్టించి అసలు మెయిన్ పాయింట్ మాట్లాడకోకుండా ఎందుకు మీరు తప్పుదారి పట్టిస్తున్నారు ఈ కేసుని? అసలైన పాయింట్ ఈ పాయింట్ ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఆ రబ్బర్ స్టాంప్ వేసిన నోటరీ చేసిన ఆ పేపర్స్ ఎక్కడ? ఇది ఈ ఒక్క దాని గురించి అయింది హత్య. దీనికి అవినాష్ రెడ్డి గారికి మీరు రకరకాల అంటించారు. సరే, నేను ఒకే ఒక పాయింట్ అడుగుతున్నా సునీతారెడ్డి గారు, మీరు ఇప్పుడు ఈరోజు వీరవనిత, ధీరవనిత, న్యాయ పోరాటం చేస్తున్నా వనిత, ఈ వినిత అని చెప్పేసి అన్ని ఛానల్స్ లో వేయించుకుంటున్నారు. ఈ చెంబగాడిది మామూలుగా ఉండదు, ఇలా ఎత్తుతాడు అలా దింపుతాడు, ఇలా ఎత్తుతాడు అలా దింపుతాడు, ఆయనకే మీ పెద్ద ఇది కాదమ్మా, నీకేదో రేపు పొద్దున ఎంపీ సీట్ ఇస్తాడేమోనని చెప్పేసి విర్రవీగుతున్నావేమో. ఈయన రాజకీయాల ముందు ఎన్ని కక్కుర్తి రాజకీయాలు, ఎన్ని హత్యా రాజకీయాలు, ఎంత పెంట, వీడి గురించి చెప్పుకోలేమమ్మా. చెంబాగాడి గురించి నేను అడిగేది ఒకటే సునీత గారు, మీరు మీ నాన్నగారితో మాట్లాడటం మానేసి డబ్బులు ఇవ్వకోకుండా ఆయన్ని హింస పెట్టిన మాట వాస్తవమా కాదా మీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలి ఈరోజు చెప్పండి. మీ తండ్రి గారితో ఆయన హత్య గావించడానికి ముందు రోజు, ముందు ఎన్ని సంవత్సరాల ముందు మీరు ఆయనతో మాట్లాడటం మానేశారు, ఎందుకు?
ఎందుకు అంటే షేక్ షమీమ్ తో ఆయన సంబంధం పెట్టుకుని పెళ్ళోన్ని కని ఆయన ఆవిడని ముస్లిం పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మీ అమ్మగారు మీరు ఆయనకి కనీసం భోజనం కూడా లేకపోకుండా కనీసం మొత్తం ఆస్తి మీ దగ్గర పెట్టుకుని ఆయన్ని హింసపాలు చేసింది వాస్తవమా కాదా ఈ రోజు మా నాన్న అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నారే ఏ రోజు మీరు కళ్ళలో నీళ్ళైతే చూడలేదండి మీరు ఏడ్చినది అయితే నేను ఒక్కసారి కూడా చూడలే మీ కళ్ళల్లో మా నాన్న గురించి యాక్టింగ్ ఉందో చూశారు మా యాక్టర్స్ కూడా చేయలేరండి బాబు ఏ టోప్ యాక్టింగ్ అసలు అన్ని ఛానల్స్ ముందు ప్రిపేర్డ్ స్క్రిప్ట్ ఈ రోజు మీ భర్త బయటికి వస్తాడనే ఒక భయంతో ఈ చెంబగాడి సపోర్ట్ తీసుకుని ఆడుతున్న నాటకం కాదా పైన దేవుడు లేడా నీకు ఆస్తి అంటే ఇష్టం లేదా ఇది ఆస్తి గురించి జరిగిన హత్య కాదా ఈ హత్య చేయించింది మీరు కాదా ఎందుకు నోటరీ చేసిన కాగితాల గురించి మాట్లాడట్లేదు ఎందుకు కేసు పక్కదారి పట్టేస్తున్నారు ఈ రోజు మీరు సిబిఐని ఎందుకు ఆశ్రయించారు అంటే జగనన్న సిట్టేసి ఎక్కడైతే మొత్తం నిజాలు అన్ని బయటకు వస్తున్నాయో మీరు ఎక్కడ ఇరుక్కుపోతారో రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఇరుక్కుపోతాడో మీ భర్త అని చెప్పి మీరు త్వర త్వరగా వెళ్ళిపోయి సిబిఐ చెంబగాడి సపోర్ట్ తో సిబిఐని ఆశ్రయించారు మీరు ఇది నిజం కాదా మీ తండ్రి మీద ప్రేమతోనా మీ తండ్రి మీద ప్రేమతో ఉంటే ఆయన ఆస్తులు ఎవరితో రాయించుకుంటే మీకెందుకు ఎవరికి రాసుకుంటే మీకెందుకు మీకుండే మీకుందగా ఎంత తింటారు ఇదంతా పులివెందుల ఎంపీకి సంబంధించిన ఎంపీ సీటుకి సంబంధించి చేస్తున్న నాటకం ఎంపీ సీటు వీళ్ళకి కావాలని ఇప్పుడు ఆడుతున్న డ్రామా ఇదంతా ఎంపీ సీటు ఇవ్వలేదని కక్ష పెట్టుకుని ఓ పక్క నుంచేమో ఇదేంటి మా నాన్న ఇలా ఆస్తులు అందరికి రాసుకుంటా పోతున్నాడని సొంత కూతురు అయిన నువ్వు సొంత మేనమామతో ఈ హత్య మొత్తం గీయించి ఈ రోజు నంగరాజు తొంగపురలాగా ఒక ఆడదానివా నువ్వు నేను మాట్లాడేది నా స్టోరీలో హీరోయిన్ గురించి ఒక ఆడదానివా నువ్వు ఈరోజు పిఏ కృష్ణారెడ్డి దగ్గరికి మీరు వచ్చి బలవంతంగా మీరు ఇలా మాట్లాడద్దు ఇలా మాట్లాడితే మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే గనక నేను ఆ స్టేట్మెంట్లు కూడా నేను నా ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాను వివేకానంద రెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ మార్చుకోమని చెప్పి ఆయన బలవంతం చేసి నువ్వు టెన్షన్ అయ్యి ఆయన మీదకి వెళ్తుంటే రాజశేఖర్ రెడ్డి వచ్చి నీ భర్త వచ్చి ఆపితే నువ్వేమన్నావు మీ నీ భర్తతో నువ్వు ఆగు ఇది కనుక వీడు కనుక ఇలాగే ఒకవేళ సాక్ష్యం చెప్తే ఈ రేపొద్దున నిన్నే అరెస్ట్ చేస్తారని పిఏ కృష్ణారెడ్డి ముందు నువ్వు అరవలా సునీతారెడ్డి అప్పుడు దీనికి కృష్ణారెడ్డి ఏమని డిసైడ్ అయ్యారు ఓహో అయితే దీనికి అంతా కారణం కర్త అండ్ క్రియ మీరేనమాట అని చెప్పి డిసైడ్ అయ్యారు కదా నువ్వు అనుకుంటున్నావేమో సునీత నువ్వు మా ఆడుతున్న నాటకం గాని నీకు ఇస్తున్న సపోర్ట్ గాని ఏ వ్యవస్థలైతే నా వెనకాల దన్నుగా ఉన్నాయని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావో నువ్వు చేసిన మర్డర్ ఏదైతే బయటకు రాదనుకుంటున్నావో ఆ దేవుడు ఉన్నాడు పవర్ఫుల్ అయినోడు ఆ దేవుడు ఈ రోజు అవినాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడినా మనకు బూతులాగే వినబడుతుంది ఎందుకంటే నువ్వే హత్య చేసి ఎంత బాగా నాటకాలు ఆడుతున్నావురా అని చెప్పి ఈ రోజు అవినాష్ రెడ్డి గారు ఎందుకు ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకున్నారు అంటే వీళ్ళు సాక్షుల్ని ఏదైతే సిబిఐకి సంబంధించిన కొంతమంది అధికారులు ఉన్నారో బలవంతంగా కొట్టడం ఇలా చెప్పండి అని చెప్పడం 161 సిఆర్పిసిలో ఏదైతే 160, 161, 162, 163, 164 సిఆర్పిసిలో ఏదైతే చెయ్యకూడదు అని ఉందో ఆ సిఆర్పిసిల్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా బలవంతంగా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అందుకే అవినాష్ రెడ్డి గారు నాకు వీడియో రికార్డింగ్ చేయించండి నేను మాట్లాడేటప్పుడు ఆడియో రికార్డింగ్ చేయించండి నా పక్కన నా లాయర్లు ఉండాలి
ఎందుకంటే మీరు తారుమారు చేస్తున్నారు స్టేట్మెంట్లన్నీ బలవంతంగా చెప్పేస్తున్నారు